ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు ఆశాజనకంగా లేవంటూ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యలపై ఆలయ చైర్మన్ రాంబాబు స్పందిస్తూ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన సీవీఆర్ న్యూస్తో మాట్లాడుతూ దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు చేయడం జనసేన పార్టీ నాయకులకు పరిపాటిగా మారిపోయిందని, ప్రతిక్షణం భక్తుల కొరకు భక్తులకు ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చైర్మన్ అన్నారు. దీనిపై మరింత సమాచారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై నుండి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. కేలాద్రిపై దేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవం కొనసాగుతున్నాయి. మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఇక్కడ దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అవసరకార్యాలు కలగకుండా ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శక్తితో పాటు కమిషనర్ కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను చైర్మన్ రాంబాబు గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, ఇన్ని జరుగుతున్నాయి, అయితే ఇటీవల కొద్దిసేపటి క్రితం మనం చూసాము జనసేన చేసినటువంటి వ్యాఖ్యలు, ఏ విధంగా చూడాలి? అసలు కావాలని చెప్పి లేనిపోయిన విమర్శలు చేస్తూ అమ్మవారి గుడి దేవస్థానం దగ్గర అసలు రాజకీయాలు మాట్లాడాలంటే మీకు మనసు ఎలా ఒప్పుతుందని చెప్పి కూడా నేను అంటున్నాను. ఇక్కడ చూస్తూ విశేషమైనటువంటి భక్తజనులు ఫస్ట్ రోజు 80,000 నుంచి 90,000 మంది వచ్చినటువంటి సందర్భం చూసాం. ఎప్పుడూ కూడా దసరా స్టార్టింగ్ డే అంతమంది ఉండరు, అయినా కూడా వారు వస్తే అలాంటి టైంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము దర్శనం ఎక్కడా లేట్ అవ్వకుండా సకల సౌకర్యాలతో వాటర్ ప్యాకెట్స్ కానీ అలాగే మెడికల్ క్యాంప్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. విమర్శలు చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందని చెప్పి కూడా అంటున్నాము. దయచేసి ఎప్పుడు కూడా అమ్మవారి దేవస్థానం గుడి మీద విమర్శలు చేయకూడదు. మీరు చేయాలి అని అనుకుంటే కిందకు వస్తే అప్పుడు రాజకీయంగా మాట్లాడుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అమ్మవారికి సరైనటువంటి అలంకారాలు అవి చేయలేదంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు, ఎట్లా చూడాలి? ఇక ఇప్పుడు వాటర్ ప్యాకెట్స్ చూసారా, ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ మీకు కనబడుతున్నాయి. వాటర్ ప్యాకెట్స్ పట్టడానికి పంచడానికి కూడా ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది. ఈ రోజున ఇలాంటి పాయింట్స్ దగ్గర దగ్గర అడుగు అడుగుకి అంటే సుమారుగా 50-100 ఫీట్స్లో కూడా మేము వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచో పెట్టి వాటర్ ప్యాకెట్స్ పంచుతున్నారు. అక్కడ లైన్లో కూడా వాటర్ ప్యాకెట్స్ అదిగో వాళ్ళు ఉండి కూడా అక్కడ వాటర్ ప్యాకెట్లు కూడా పంచుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. అలాంటిది అది అక్కడ కూడా అలాంటిది వాటర్ ప్యాకెట్స్ కూడా లేవు లేకపోతే ఇంకోటి లేవని చెప్పి కావాలని విమర్శించడం కూడా దౌర్భాగ్యం అని చెప్పి కూడా చెప్తున్నాం. అంటే అలంకారాలు సరిగ్గా లేవంటూ కూడా ఆయన విమర్శిస్తున్నారు. అలంకారాల గురించి అతనికేం తెలుసు అండి, వైదిక కమిటీ ఒక ఇది ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలి. అలా మాట్లాడకూడదు, తప్పు అది. అంటే ఆయన ఎందుకని ఉద్దేశపూర్వకంగా చేశారనుకోవాలా, ఏ విధంగా రాజకీయంగా చేశారనుకోవాలి? అన్నీ ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా తనకి మనుగడ లేదు, మనుగడ లేని పార్టీలో ఉన్నాడు, ఇలాంటి ఏదో ఒక విమర్శలు చేసి లేనిపోయిన అపోహలు సృష్టించాలనుకున్నాడు. 0.1% కూడా అతని మాటలు ఎవరు ఇంటాకి వీల్లేదని చెప్పి ఇది మొత్తమే చూస్తే ఇక్కడ రాజకీయంగా దుర్గమ్మ గుడి మీద రాజకీయాలు చేయడం సబబు కాదు, అన్ని ఏర్పాట్లు కూడా సంపూర్ణంగా ఉన్నాయంటూ కూడా కమిషన్ ఇటు చైర్మన్ రాంబాబు గారే చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీ స్టేట్మెంట్, సీవీఆర్ న్యూస్ ఇంద్రకీలాద్రి.